రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పుల్వామా దాడి వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యం, సాక్షాత్తు జమ్మూ కాశ్మీర్ గవర్నరే తేల్చి చెప్పిన విషయం, రెండు రోజుల ముందే సమాచారం ఉంది, నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం ఇచ్చినారు, అయినా కూడా సకాలంలో సంబంధిత అధికార వర్గాలు స్పందించకపోవడం వల్ల ఈ దాడి జరిగిందని స్వయంగా జమ్మూ కాశ్మీర్ గవర్నరే ప్రకటించిన నేపథ్యం, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మెజారిటీ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఈ దాడిని నివారించడంలో ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, అదే వెల్లువలో చంద్రబాబు నాయుడు కూడా ఇది మోదీ వైఫల్యం, పసిగట్టడంలో మోదీ విఫలం చెందారు, దీని మీద అనుమానాలు ఉన్నాయి, ఇది ఎన్నికల స్టంట్గా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, అదే మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఒక స్టేట్మెంట్ చేశారు. దీన్ని బీజేపీ సీరియస్గా పరిగణిస్తోంది, ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో సరే అది ఫ్రంట్ రూపం వస్తుందా ఇంకో రూపం వస్తుందో పక్కన పెడితే ఒక కూటమి ఏదో తయారవుతోంది, దాన్ని లీడ్ చేస్తున్న టాప్ 3-4లో ఈయన ఒకరు కాబట్టి బీజేపీ సీరియస్గా తీసుకున్నట్టు కనపడుతోంది. అటు తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు, సోమ్ వీర్రాజు గారు, ఇంకా కాస్త ఆ బీజేపీ కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు కానీ వీళ్ళంతా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు మీద దేశద్రోహం కేసు పెట్టాలి అనేది వీరి డిమాండ్. అంతేకాదు, కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబుకి కానీ, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్కు కానీ దేశభక్తి అంటే తెలుసా? ఎప్పుడైనా వందే మాతరం అని పాడారా? ఎప్పుడైనా భారత్మాతాకి జై అన్నారా అనేది సోము వీర్రాజు గారు చేసిన ఆరోపణ విమర్శ. దేశభక్తి ఉందని ఈ దేశంలో సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఎవరు ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వాలనే చర్చ చాలా కాలంగా ఈ 5 ఏళ్లలో బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు దేశద్రోహులా అనే దాని మీద ముందుగా రవి గారు మీ టేక్ ఏంటి దీని మీద? మొదటి విషయం ఏంటంటే, అసలు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినట్టుగా దేశం అంటే బీజేపీ అనే ఒక మనస్తత్వం నుంచి వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంది. పుల్వామా దాడిని కానీ ఆ ఘటనలు కానీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఖండించారు, ఎన్ఆర్ఐలు కూడా బాధపడ్డారు, అందరు దాని మీద చేశారు, సైనికులకు నివాళులు అర్పించారు, భద్రత కావాలన్నారు, ఊరూరా కూడా ఇదంతా జరుగుతుంటే ఇదంతా బీజేపీకి సంబంధించిన విషయమైనట్టు, మిగిలిన వాళ్ళు అందరూ ద్రోహులైనట్టు. వీళ్ళు మొదట కమ్యూనిస్టులను దేశద్రోహులు అనేవాళ్ళు, తర్వాత విశ్వవిద్యాలయాల్లో కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళని దేశద్రోహులని వాళ్ళ మీద కేసు పెట్టారు, ఆ తర్వాత మేధావులు అనేవాళ్ళు వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళకి అసలు ప్రజాస్వామ్య విలువలే, వీళ్ళు కుహాన మేధావులు అన్నారు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల చంద్రబాబు నాయుడుకు దేశభక్తి లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్, తెలుగుదేశం అంటే చివరికి దేశంలో భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్న భారతీయ బీజేపీ ఒక్కటే దేశభక్త పార్టీ, మిగిలినంతా దేశద్రోహ కూటమి అనే ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి విషయం. భారతీయ అన్న పేరు జనతా పార్టీ పేరులోనే కాదండి, భారతీయ జాతీయ కాంగ్రెస్ అది, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ లోక్దళ్ ఇవన్నీ దేశంలో ఉన్నవన్నీ కూడా భారతీయ పార్టీలే. వీళ్ళందరూ కూడా దేశం కోసం తమ పద్ధతుల్లో త్యాగాలు చేశారు, పోరాడారు, పోరాడుతున్నారు. అది వరకు మహబూబా ముఫ్తీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా జరిగితే ఆ ప్రభుత్వం విఫలమైందని ఆ ప్రభుత్వాన్ని తీసేసి మీరు పాలిస్తున్నారు. మీ హయాంలో జరిగితే మటుకు దీన్ని వెంటనే ప్రతిపక్షాల మీద ఇంకొకరి మీద నెట్టేసే ఈ రాజకీయ కోణం, అంటే దేశ రక్షణ సమస్యలను పార్టీ రక్షణకు, ఎన్నికల ప్రచారానికి వాడుకునే ధోరణి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంత దేశభక్తి ఉంటే అఖిల పక్ష సమావేశం వేసి మోడీ గారు ఆ సమావేశానికి రారు, ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు మనకు సమాధానం ఉండదు. అందుకని దేశం అంటేనే బీజేపీ, మీరు అన్నట్టు గంగా స్నానాన్ని కొండుబోట్ల వారి ఆజ్ఞాని, ఈ దేశాన్ని ప్రేమించడానికి కానీ బీజేపీని విమర్శించడానికి కానీ ఎవరి అనుమతి అక్కర్లేదు. చంద్రబాబు మీద ఇతర విమర్శలు 100 చేయొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి దేశద్రోహి లేకపోతే ప్రధాన అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? బలమైనటువంటి సైనిక వ్యూహం,
సంవత్సరాలైన అంతర్జాతీయ దౌత్యం ఈ రెండు చర్చలను దేశంలో ప్రతిపక్షించి వాటిని దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి వైఫల్యం అని అంటారు ప్రతిపక్షాలు అన్నప్పుడు సమాధానం చెప్పండి మీరు. అంతేకాని దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కార్గిల్ అప్పటి నుంచి కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి. అలాగే నిఘా వైఫల్యం మాత్రమే కాదు, నిఘా సమాచారం కూడా ఉన్నాగానే ఉపేక్షించారేమో అనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి కూడా జవాబు చెప్పాలి. కార్గిల్ నివేదిక స్పష్టంగా ఉంది సార్. కార్గిల్ నివేదిక కావాలంటే చదవచ్చు. అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది. అప్పుడు చంద్రబాబు తెలుగుదేశం కూడా బీజేపీతో ఉన్నారు ఆ మాటకు వస్తే. కాబట్టి పుల్వామా ఘటనను రాజకీయం, ఇందాక రైతు మృతి అన్నట్టే రైతు మృతి స్థానిక సమస్య, ఇంత పెద్ద దేశ భద్రతకు సంబంధించిన సమస్యను ఒక రాజకీయంగా చేసేసి అది బీజేపీ ఖాతాలో వేసుకోవటం అనే ధోరణి ఇది సరైనది కాదు. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చంద్రబాబు మోడీని విమర్శిస్తే దేశాన్నే విమర్శించలేదు కదా. దేశద్రోహి ఎలా అవుతారు? మోడీ రాజీనామా చేయాలని చెప్తే దేశద్రోహి అయిపోతారా? బీజేపీ 100 సార్లు చేసింది అలాంటి తీర్మానాలు. రైట్, దేశద్రోహం కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద అనే బీజేపీ డిమాండ్, అలాగే రాష్ట్రపతి కూడా లేఖ రాస్తామని చెప్పారు. ఎందుకు అని అంటే దీన్ని ఎన్నికల స్టంట్గా మారుస్తున్నారు. ఈ పుల్వామా దాడిని ఈ సమాచారంలో సమాచారం ఉన్నా కూడా అడ్డుకోలేకపోయారు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనే ఆరోపణలు బేస్ చేసుకుని కేసు పెట్టాలనేది వారి యొక్క ఆలోచన, డిమాండ్. కన్నా లక్ష్మణ్ గారు, సోమవీర్రాజు గారు, కిషన్ రెడ్డి గారు ఇట్లా బీజేపీ సీనియర్ నేతలు పెట్టినా పెట్టొచ్చు కూడా, ఏమో కంప్లైంట్ ఇవ్వడము, దాన్ని ఒకవేళ రాష్ట్రపతి గారు ఆమోదించి వెంటనే కేసు పెట్టండి అంటే పెట్టొచ్చు కూడా, అది వేరే విషయం. ఈ ఆలోచనని మీరు ఎలా చూస్తారు మాల్యాద్రి గారు? కాశ్మీర్లో ఈ పీడీపీ పార్టీ ఈ టెర్రరిస్టులకు అనుకూలమైన పార్టీ అనేది దేశంలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పీడీపీ పార్టీ, పీడీపీ పీడీపీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ పాకిస్తాన్ మహబూబా ముఫ్తి గారి పార్టీ, అక్కడ టెర్రరిస్టులకి అనుకూలంగా ఉండే పార్టీ అనేది దేశంలో తెలియని సీనియర్ జర్నలిస్టులు కానీ తెలియని రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా ఉన్నారా? అలాంటి పార్టీతో రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను మంట కలిపిన మోడీ గారిపైన, అమిత్ షా గారిపైన దేశ ద్రోహ నేరం కేసు మొట్టమొదటిగా పెట్టాల. కన్నా లక్ష్మీనారాయణ గారు అది డిమాండ్ చేయాలి. ఆయన నిజమైన దేశ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ కాశ్మీర్లో ఎప్పుడూ చిచ్చు రేపే పీడీపీ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు ముందు బీజేపీ వారిపైన క్లారిటీ. ఇప్పుడు మా రఘురామ్ కానీ లేకపోతే వేరే ఎవరైనా నిజమైన దేశభక్తులు అయితే ఇప్పుడు అమిత్ షా గారిపైన, మోడీ గారిపైన దేశద్రోహ నేరం కేసు పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మన సైనిక క్యాన్వాయ్ పోయేటప్పుడు 15 ట్రక్కులకు పైగా పోతా ఉండేటప్పుడు, వేల మంది పోయేటప్పుడు ఎదురుగుండా ఒక ట్రక్కును అలౌ చేశారంటే ఈ యొక్క రాష్ట్రపతి పాలనలో ఉండటం అంటే దానికి నైతిక బాధ్యత ప్రధానమంత్రి వహించాలి. ఆయన అలౌ చేసి ఎదురుగుండా ఒక ట్రక్కు నువ్వు అలౌ చేసావంటే అంత పెద్ద సైనిక కాన్వాయ్ పోయేటప్పుడు ఈ పాలనా వైఫల్యానికి ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలా? అదే రకంగా ఈరోజు యుద్ధ విమానాలలో మొత్తం కుంభకోణానికి పాల్పడ్డ మోడీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి కార్యాలయమే ప్యారలల్గా కథ నడిపింది, వారిపైన దేశద్రోహ నేరం కేసు పెట్టాలా? చివరిగా నేను మూల విషయాల్లోకి వెళ్తున్నా. ఈరోజు జర్మనీ జాతిని ఉద్ధరించేది ఈరోజు నాజీ పార్టీ, ఇది నిజమైన దేశభక్తి, నిజమైన జర్మనీ దేశభక్తి అన్నారు. ఆ జర్మనీ జాతిని అంతిమంగా నాశనం చేశారా? ఆ జర్మనీ జాతికి ఉపయోగపడ్డారా? ఈరోజు అన్ని దేశాలకన్నా ముందు ఉండాల్సిన దేశం ఆ హిట్లర్ అనే అతనే కానీ లేకపోతే అందులో కాదు. అతి దేశభక్తి, అతి అది ఏది ఫండమెంటలిజం, ఆ జాతికి దేశభక్తిని ఒప్పుకున్నారు. అది దేశభక్తి కూడా కాదు, అది మౌఢ్యం. ఆ ముసుగులో కృత్రిమ దేశభక్తి, అందువల్ల కృత్రిమ దేశభక్తి మౌఢ్యం. మీరు కొత్త కొత్త పదాలు పట్టుకురండి. జర్మనీ జాతి ప్రేమ, జర్మనీ జాతి జర్మనీ జాతి వినాశనం చేశారు సార్. జర్మనీ జాతి ఉద్ధరణ పేరుతో జర్మనీ జాతిని వినాశనం చేసిన మోడీ సిద్ధాంతానికి
ఈరోజు అమిత్ షా అండ్ మోడీ సిద్ధాంతానికి ఏమి తేడా లేదు. అందువల్ల వాళ్ళు వాళ్ళు దేశభక్తి ముసుగులో ఈ దేశానికి హైందవ సంస్కృతికి హిందూ కాదు హైందవ సంస్కృతికి భిన్నత్వంలో ఏకత్వానికి గండి కొడుతూ అగాధం సృష్టించు నియంతత్వంగా పోతున్నవారు వీరిని దేశం ఇప్పటికే అదృష్టవశాత్తు మొన్న మంచి జరిగింది 2014లో వీళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చే అసలు రంగు దేశం అంతా చూస్తుంది. స్వాతంత్ర పోరాటంలో బీజేపీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అంటగాగారు దేశభక్తి లేని వాళ్ళు వాళ్ళు సరే వాళ్ళ వాళ్ళ ఆఫీసులో బీజేపీ ఆఫీసులో ఐఎస్ఐ ఏజెంట్లు పట్టుబడ్డారు. వాళ్ళ టెక్నో వాళ్ళ ఐటీ బాధ్యుడు బీజేపీ ఆఫీసులో ఉండే ఐటీ బాధ్యుడు ఈరోజు పాకిస్తాన్ ఏజెంట్గా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియదు కదా సార్. దేశభక్తి గురించి మాట్లాడారు అది వేరే విషయం. మీరా మాట్లాడండి ఆడ ఎక్కడుంటాడో ఉద్యోగం కోసం వస్తారు ఉద్యోగం ఇస్తే వాడు తర్వాత ఏంటి అని చంద్రబాబు నాయుడు దానికి దానికి బీజేపీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని తప్పు పడితేనో దీంట్లో లోపాలు ఉన్నాయని ప్రశ్నించిన ప్రతి వాడి మీద దేశద్రోహం కేసు పెడతాము అని అంటే ధర్మశ్రీ గారు చంద్రబాబు నాయుడు మీద దేశద్రోహం కేసు పెడతామనే బీజేపీ హెచ్చరికల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది సాక్షాత్తు జైషే మహమ్మద్ సంస్థ. మేమే ఈ ఈ ఘటనకు పాల్పడ్డాం, మేమే మొత్తం అందరినీ అమరవీరుని లేపిస్తామనేది క్లియర్గా చెప్పిన తర్వాత అది ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఒకే ఎజెండాతో మనం ఖండించవలసినటువంటి అవసరం అందరికీ ఉందండి. దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం అక్కడ మోడీ గారు ఒక పక్క చెప్పుకోవడం కానీ లేదంటే చంద్రబాబు ఏమో మోడీ మీద ఒక మాట్లాడి ఇదేదో ఇది నూటికి 100 రూపాయలు కూడా 70% అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి వైఫల్యం. అది కేంద్ర ప్రభుత్వం తాలూకా మెగా వైఫల్యం క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇందాక నిజం మల్లయ్యత్రి గారు చెప్పినట్టు ఎదుర్కొంటూ వస్తున్నటువంటి విషయం కనీసం అక్కడ ఉన్నటువంటి సమాచారం అందలేదు అంటే అది ఎట్టి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం క్లియర్ గా ఉంది, అందులో నో డౌట్. ఒకటి. నెక్స్ట్ రెండు, ఈ ఇష్యూని రాజకీయం చేయడం అనేది ఈ ఇష్యూ ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం అనేది మనం ఏది ఉన్నా ముక్త కంటూ అందరి తాలూకా ఒకే ఎజెండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పుల్వామా ఇష్యూలో ఇది మనం ఒక రకంగా ఏంటంటే చాలా గట్టిగా మనం ఏంటంటే వాళ్ళకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా పూర్తిగా అందరం కూడా సమిష్టమైనటువంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేశ భద్రత దృష్ట్యా, దేశ సమైక్యత దృష్ట్యా, మన దేశ ఐక్యత దృష్ట్యా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ ప్రాబ్లం అది కాదు. అంటే ధర్మశ్రీ గారు మీరు చెప్పింది పర్ఫెక్ట్ గా ఉంది, ఇప్పటి వరకు కరెక్ట్ లైన్ చెప్పారు. అంటే ఇంకొకటి కూడా అడుగుతున్నా నేను, పాకిస్తాన్ని తిట్టే ప్రతివాడు దేశభక్తుడే, నో డౌట్. అది అది మనకు ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇంకా మనం అందులో రెండో ఆలోచన లేదు. పాకిస్తాన్ మన శత్రు దేశం కాబట్టి పాకిస్తాన్ని నిందిస్తే వాడు దేశభక్తుడే, మంచి చెడు ఇంకా ఆలోచించాల్సిన అంతవరకు ఓకే. మెజారిటీ ఒపీనియన్ అలాగే ఉంటుంది. నిజానికి పాకిస్తాన్ చేసే చర్యలు చేష్టలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి కొంతవరకు దాన్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా తీసుకుందాం కొంతవరకు మెజారిటీ పర్సంటేజ్. అంత మాత్రాన ఇంటర్నల్గా జరిగే లోపాలను వైఫల్యాలను ఎత్తి చూపినా లేకపోతే తప్పు పట్టినా వీడు దేశద్రోహి అంటే ఎలా సచ్చేది? ఇంకా రేపు పొద్దున మీరే ఎత్తి చూపొచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఈ విషయంలో అది జరిగిన దాడిని ఖండించారు, నివాళులు అర్పించారు, అంతవరకు ఊరుకున్నారు. ఇంకా అంతకుమించి మీరు ఏం మాట్లాడాలి? మీరే కాదు ఇంకొన్ని పార్టీలు కూడా ఏం మాట్లాడడంలా. కానీ అన్ని పార్టీలు అలా ఉండాలని రూలే లేదు. అన్ని పార్టీలు ఇంకొంచెం అడ్వాన్స్ అవుతూ ఉంటాయి, కొంచెం స్టేట్మెంట్లు చేస్తూ ఉంటాయి. అలా తప్పు పట్టిన ప్రతి ఇప్పుడు అట్లా అయితే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మీద ఇమీడియట్గా దేశద్రోహం కేసు పెట్టి లోపలేయాలి ఇమీడియట్గా ఫస్ట్. అది కదా మనం మాట్లాడాలి. అదే సార్, ఇప్పుడు జైసే మహమ్మద్ సంస్థ మేమే చంపిస్తామని చెప్పారు కదా. చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితులు అలాంటి వాటిల్లో ఇమీడియట్ గా మనం ఏంటంటే 70% అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మీద అటాక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చర్య తీసుకోవాలంటున్నా స్ట్రాంగ్ గా. ఎట్టి ఎంత ఘోరం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ఆ జీవితాలు విగత జీవితాలు అయిపోయి ఎలాగా ఒక్కొక్క మాసం మొదలైపోయినటువంటి పరిస్థితిని చూస్తే ఒళ్ళు గగుర్లు బాటు అవుతుంది. ఇంకా అలాంటి ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలు అన్నింటినీ కూడా ఏర్పారేయవలసినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది సార్. అది 70%. కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినంత మాత్రాన దేశద్రోహులు దేశద్రోహం కేసులు పెట్టాలని అంటే మా పార్టీ కూడా ఖండిస్తుంది. అది తప్ప. అది ఎందుకంటే ఉన్నప్పుడు వైఫల్యం ఇక్కడ రైతు పెరుగుతుంది రోజు రోజు.
నిజానికి దేశంలో పెట్టుకున్నారని మేము ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తున్నాం? రైట్, దేశంలో రోజు రోజుకి నిలదీస్తాయి, దాన్ని మాత్రం దేశద్రోహులు అని పెట్టడం తప్పే అంట. రైట్ రఘురామ్ గారు, దేశంలో రోజు రోజుకి దేశద్రోహుల జాబితా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు, వీర్రాజు గారు, చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరే చెప్పారు. కానీ మమతా బెనర్జీ పేరు కూడా యాడ్ చేస్తారు, ఇక చేశారనుకుంటా. ఆల్రెడీ చేసేసి ఉంటారు మొన్ననే, ఎందుకంటే ముందు నోరు విప్పింది, గళం ఎత్తింది ఆమె ఈ విషయంలో. దీని వెనక నాకు అనుమానంగా ఉంది, మోదీ హస్తం ఉందేమో అని ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె. కాబట్టి ఆమెను కూడా దేశద్రోహుల జాబితాలు చేసేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేరారు, ఇంకా ఇంకెంతమంది ఉన్నారు? బీజేపీ అంతా దేశద్రోహులు సార్. ఒకటి, ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దేశ భద్రతకి, దేశం యొక్క సమగ్రతకు భంగం కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం అని అనుకుంటే మాత్రం దేశద్రోహుల కింద లెక్కొస్తారండి. ఒకటి, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముక్త కంఠంతో దేశం అంతా నిలుస్తుంది, పార్టీలన్నీ నిలుస్తాయి. కానీ ఇలా దీని మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలి, రాజకీయ మాటలు మాట్లాడి అని అనుకునే దేశాలు ఎవ్వడం ఉండదు, ఏ దేశం ఉండదండి. పాకిస్తాన్లో కూడా ఉండదు అలాగా. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా పేరు చెప్పుకుని ఇన్నేళ్ళు పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. ఎందుకంటే ఒక విషయం, ఇక్కడ ఒక సైనికులు రాత్రినక పగలనక ఎండనక వారనక చలిలో -డిగ్రీస్లో ఒకటి పనిచేస్తుంటే, మన కోసం వాళ్ళు పనిచేస్తుంటే అక్కడ వాళ్ళ మీద దాడి జరిగిన సంస్థ చెప్పింది, ఎస్ జైషే మహమ్మద్ నేనే చేశా, మేము చేశాం, మేము చంపామని చెప్తుంటే దీని మీద రాజకీయం వెళ్ళి మీరు అబ్జర్వ్ గురు పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని పుట్టినరోజుల పండుగలు జేఎన్యూలో ఢిల్లీలో చేస్తారండి. దీనికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తాయండి. వాడిని అరెస్ట్ చేస్తే ఇదేంటని అడగర, వాళ్ళ వెనకాల నుంచుంటారండి, దేశద్రోహం కాదండి. వీడిని సమర్థిస్తే, అఫ్జల్ గురుని ఎవరు సమర్థిస్తారో వాళ్ళంతా దేశద్రోహులే. కాంగ్రెస్ పార్టీ సమర్థించింది, కమ్యూనిస్టులు సమర్థించారు, అదే పార్టీని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. కాబట్టి దేశద్రోహం కేసు ఆయన మీద వస్తుంది, అందరి మీద వస్తుంది. ఎవరైతే ఈ దేశానికి దేశంలో ఉండి అన్నమాట ఇక్కడ తింటూ, అయితే రఘురామ్ గారు మామూలుగా గాలి పీల్చుకుని ఇక్కడ తింటూ, ఇక్కడ మీరు రఘురామ్ గారు మీకు ఒక చిన్న సబ్మిషన్, అలాగే మీకు ఒక అంటే మీరు తెలుగు వారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత కూడా కాబట్టి నేను మీకు ఒక రెండు పేర్లు ఇస్తాను, దేశద్రోహుల పేర్లు. ఆ పేర్లు కూడా తీసుకెళ్ళి మీ అధిష్టానానికి ఇస్తే, అరే మన రఘు కూడా ఇద్దరు దేశద్రోహులను పట్టుకొచ్చాడని చెప్పి ఇంకొంచెం మంచి పేరు వస్తుంది. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే సీతారాం యేచూరి, తమ్మినేని వీరభద్రం. మీరు ఇద్దరు పేర్లు తీసుకెళ్ళి మోదీ గారికి ఇవ్వండి, సార్ వీళ్ళు కూడా దేశద్రోహులే అని ఇవ్వండి. జాతీయ స్థాయి నాయకులు పేర్లు ఇస్తే ఎందుకంటే కేంద్ర అసమర్థత వల్లే పుల్వామా దాడి, ఓట్ల కోసం దాన్ని వాడుకోవద్దు. లోక్సభలో ఎన్నికల్లో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు, కేసీఆర్ మాతో టచ్లో లేరు. ఇక్కడ మీరు ఏవైతే చంద్రబాబు నాయుడు మీద ఏ ఆరోపణలతో దేశద్రోహి అంటున్నారో అవే స్టేట్మెంట్స్ యేచూరి గారు కూడా చేశారు. ఏంటవి? కేంద్ర అసమర్థత వల్లే దాడి జరిగింది, ఒకటి సేమ్ చంద్రబాబు నాయుడు చేసిందే. ఓట్ల కోసం వాడుకోవద్దు, ఇది ఎలక్షన్స్ అంటే ఆయన అన్నారు, ఓట్ల కోసం వాడుకోవద్దు అని ఈయనారు అంటే రెండు సేమ్. మూడోది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతు అన్నారు. ఇప్పుడు మీరే అన్నారు కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు కాబట్టి దేశద్రోహి అన్నారు. వీళ్ళు కూడా పరోక్ష మద్దతు అన్నారు కాబట్టి వీళ్ళు కూడా దేశద్రోహులే. తీసుకెళ్లి లిస్ట్ ఇస్తారా? సీతారాం యేచూరి దేశద్రోహిగా ప్రకటిస్తారా? చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఆయన ఎవరు, మన శరద్ పవార్, వీళ్ళందరూ, అరవింద్ కేజ్రీవాల్, ఈయన కూడా అన్నారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, వీళ్ళందరితో కలిపి నేను అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసిన వ్యక్తి పుట్టినరోజులు అలా కదండి. అఫ్జల్ గురు పుట్టినరోజుని జేఎన్యూలో చేస్తారండి. దీనికి ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ సపోర్ట్ చేస్తారు సార్? ఎక్కడ అరెస్ట్ చేస్తే పది మంది విద్యార్థులు దీన్ని సపోర్ట్ చేశారా? విద్యార్థులు అఫ్జల్ గురు దేశద్రోహి, ఆ దేశద్రోహిని ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు దేశద్రోహులే కాదా చెప్పండి? పది మంది విద్యార్థులు చేసిన దానికి దాడికి లేదా మొత్తం దేశానికి అంటగట్టేస్తామంటే ఎలా? అఫ్జల్ గురు విషయంలో
రఘురామ్ గారు, అఫ్జల్గురి విషయంలో ఆ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థించే వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దాని వెనక ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అఫ్జల్గురి అనేవారు ఎవరు, అతని హిస్టరీ ఏంటి, అతను ఎందుకు అలా అయ్యాడు, అతను ఎవరిని ఎంకరేజ్ చేశాడు, దాని హిస్టరీ వేరుగా ఉంది. మనం ఒక కోణంలో చూస్తేనే అతను మీకు దేశద్రోహిలా కనపడతాడు, ఇంకో కోణంలో చూస్తే ఇంకో రకంగా దేశద్రోహమే. పార్లమెంట్ మీద దాడి, దేశ ప్రజల మీద దాడే కదా. కాంగ్రెస్ కు విల్ పవర్ లేదు, మాకు చాలా స్ట్రాంగ్ పవర్ ఉందని మీరు చెప్పినప్పుడు రవి గారు, రవి గారు ఒక్క నిమిషం సార్, ఒకటే ప్రతిసారి అది దేశద్రోహం ఎట్లా అవుతుంది? అదే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ మీకు. వందే మాత్రం చెప్పిందండి సుబ్రహ్మణ్యం గారు డిఫెన్స్. రవి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒకటే క్వశ్చన్ రఘు. వందే మాత్రం అనే పాట పాడారా, భారత్ మాతాకి జై అన్నారా అని వీర్రాజు గారు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడుని. అలా అనలేదు కాబట్టి నువ్వు దేశద్రోహివి అన్నారు. అసలు వందే మాత్రం పాడారా కాదు, నేను పాడను ఏం చేసుకుంటావో చేసుకోపో అన్న అసదుద్దీన్ ఓవైసీని ఏం చేశారు మీరు తెర వెనకాల నాలుగు రూముల్లో అంటగాకడం తప్ప? ఏమైనా చేయగలిగారా మీరు? జేఎన్యూలో విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు, అతని మీద కేసు పెట్టాం కదా. ఏం పెట్టారు, ఏం చేశారు? కేసు పెట్టాం కదా. ఏం చేశారు కేసు పెట్టి? అతని మీద కేసు పెట్టి ఏం చేశారు? కేసు ఉంది, ఇది కేసు ఉంది ఆల్రెడీ. అది అక్బర్ కేసు ఉందండి, నడుస్తుంది కేసు. అది కేసు నడుస్తుంది. ఈ దేశంలో ఉండాలంటే నినాదం ఉంది మాది. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే నినాదం ఉంది మాది. భారతదేశ నినాదం కాదు, నాకు ఇష్టమైతేనే అంటారు వందే మాత్రం అని. భారత మాత్రం గౌరవించిన చూపించాలి. నేను పొద్దున లేస్తూనే హరి ఏం ప్రాత స్మరణం అథవా భారత భక్తి స్తోత్రం అని పాడాలి. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ లో పెట్టుకోండి రూల్స్. ఆర్ఎస్ఎస్ రూల్స్ పాటించిన వాళ్ళే దేశభక్తులా? కాదు రఘు, ఇప్పుడు ఆ దాడి జరిగిన రోజు నేను ఒక భారీ రఘు గారు దాడి జరిగిన రోజు విజయవాడలో మా ఆధ్వర్యంలో AP 24/7 ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ చేసాం. వందే మాతరం అన్నాం, భారత్ మాతాకి జై అన్నాం, 3000 మందితో ర్యాలీ చేసి సంఘీభావం తెలియజేశాం. వాళ్ళ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశాం. అంత మాత్రాన మేము మాత్రమే దేశభక్తులం, ఆ ర్యాలీకి రాని విజయవాడ వాసులు అందరూ దేశద్రోహులు, లేకపోతే అవి చెయ్యని మీడియా మొత్తం దేశద్రోహ మీడియా అని అంటే నేను అంటే నా అంత మూర్ఖుడు, నా అంత పిచ్చోడు ఒకడు ఉంటాడా? నాకు ఉంది కాబట్టి నేను చెప్పుకున్నాను, కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. మీరెవరండి అలా అనడానికి? వందే మాత్రం అనకపోతే దేశద్రోహులు అని హౌ కెన్ యూ సే? మీకేమి హక్కు ఉంది అలా అనడానికి? దేశద్రోహ అప్పుడు భారత మాతకి నేను ఒకటే చెప్తాను, భారత మాత భారతదేశంలో ఉంటూ భారత మాతకి జై కొట్టకపోతే వాడు దేశద్రోహ కింద లెక్కే. దీంట్లో ఎలాంటి ఎవరు చట్టం రాయక్కర్లేదు, రాజ్యాంగంలో ఉండక్కర్లేదు. ఈ భూమి మీద పుట్టి ఈ భూమి మీద పడితే మీ ముందు కాదు రఘురాం, అంటున్నారు అది ఇప్పుడు అది ఎలా కరెక్ట్? అది ఒక్క నిమిషం సార్, సత్యనారాయణ గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి శీల పరీక్ష చేసుకోవాలా? మా దేశభక్తి అని అదేదో అప్పట్లో గతంలో నర్సులకి శీల పరీక్ష చేశారని వార్తలు వచ్చినాయి. అట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళు రఘు నా శీల పరీక్ష చెయ్యి, నేను దేశభక్తులనే అని చెప్పి
అట్లా ఉంది జనగణమన ఉంది రాజ్యాంగంలో, కానీ వందే మాత్రం లేదు. అది పాట్రియాటిక్ సాంగ్ అంతవరకే. అది కాదండి, ఇప్పుడు బీజేపీని ప్రేమించినోడు రాదు, బీజేపీకి సపోర్ట్ చేసినోడు దేశభక్తుడు, బీజేపీని ప్రేమించినోడు దేశభక్తుడు కాదు, ద్రోహి. యాక్చువల్గా ఇదివరకు పివి నరసింహారావు గారు వాజ్పేయిని పంపించారు. అప్పుడు ఎలాగుండదంటే వాజ్పేయి రిలేషన్స్ ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాజ్పేయిని అపోజిషన్ పార్టీ లీడర్గా విదేశాలతో మిత్రత్వం గురించి ఆయన పంపించారు అంబాసిడర్గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంటు, ఒక్క నిమిషం సార్, ఇప్పుడున్న గవర్నమెంటు ఏం చేస్తుందంటే అపోజిషన్ పార్టీ అంటే మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్స్ వరకు అపోజిషన్ పార్టీ ఆల్సో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్, వాళ్ళు పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మనం వాళ్ళతో కలుపుకొని పోవాలన్న జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఏమంటే అలా కాకుండా ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు అనడం. అలాగే ఇందాక మలయాద్రి గారు మాట్లాడుతూ బాబు గారికి అసలు అంటే బాబు గారికి అప్పుడు తెలియదా 2014లో మోడీ ఇటువంటి వాడు, అమిత్ షా ఇటువంటి వాడు అని తెలియదా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటగాగినప్పుడు తెలియదా? ఆయన మీద 100 ఆరోపణలు చేస్తున్నారు. ఈ 100 ఆరోపణలు ఇప్పుడు 2000 తర్వాత జరిగినవి కాదు, ఇవన్నీ 2000 తర్వాత ముందు జరిగినవి, ప్రతి చిన్నపిల్లడికి తెలిసినాయి. చంద్రబాబు నాయుడికి తెలియదా? రాబ్ అక్కడ ఏదైనా కేసులో ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాను కూర్చున్నారని నా సూటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఒక్క నిమిషం సార్ నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు చెప్పండి, కౌంటర్ చేయండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు కౌంటర్ చేయండి. ఐ హ్యాపీ టు రిసీవర్ కౌంటర్. ఇప్పుడు జరిగింది కదా దాడి, జరిగింది దాడి, జరిగినప్పుడు ఆ పీడిపితో ఉన్నారు అని అంటున్నారు ఈయన. అంతకు ఇప్పుడు ఈయన అలయన్స్ అయ్యేటప్పటికే ఉన్నాడు ఆయన, తర్వాత కాదు. అలయన్స్ అయ్యేటప్పుడు వెంటనే అప్పుడే ఈయన పైకి వచ్చి ఉంటే, మీరు దేశద్రోహులతో దాడి కలుపుకున్నారని పైకి వచ్చి ఉంటే బాగుండేది. ఎలక్షన్స్ ముందు రాష్ట్రం దేశం అంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా తయారవుతుంది అన్నప్పుడు, అసలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మనుగడ లేదన్నప్పుడు సడన్ గా వదిలేసి వచ్చి అపోజిషన్ క్యాంప్ లో నిన్నటి వరకు తిట్టిన కాంగ్రెస్ తో జాయిన్ అయిపోయి వీళ్ళు దేశభక్తులు అంటే అది కూడా కరెక్ట్ కాదు. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రధానమంత్రిని నిందించడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చెప్పాలంటే ఎందుకు నిందించకూడదు? ఆయన ప్రధాన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ కి ఎంట్రీ కూడా ఇవ్వలేదు ఎవరు, నరేంద్ర మోడీ గారు. అవును, అలాగని అలాగే మరి అప్పుడు వాడికి ఒక రకమైన ఫాలో అవుతారా? నరేంద్ర మోడీ దేశంలో ఈ దేశంలో సామాన్య పౌరుడు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎవరు ఎవరైనా నిలదీయొచ్చు ప్రశ్నించవచ్చు. మీరు ఆ విషయంలో మాత్రం ఐ విల్ నాట్ అగ్రీ విత్ యు. ముఖ్యమంత్రి అయినంత మాత్రం ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి అనకూడదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు ప్రధానమంత్రి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే అది ఇంకో రకంగా చూపించండి. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు అనకూడదు? చంద్రబాబు నాయుడు గారికి 4.5 సంవత్సరాలు ప్రధానమంత్రి బ్రహ్మాండం 4 సంవత్సరాలు తర్వాత వచ్చి సడన్ గా విరోధ అయిపోయాడు. విరోధ అవుతారు కాదండి. మోడీని పొగిడి మొగుడిని తిడుతున్నాడు ఈయన. రాజశేఖర్ వాళ్ళ పార్టీ గురించి అని చెప్పి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. ఆయన పార్టీ గురించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టకూడదు. నేను దయచేసి మీరు పెద్దవారు సార్, మనకు ఆవు కథలు వద్దు. సైన్యం విషయంలో ప్రభుత్వం వైఫల్యం కనపడుతోంది, ఓట్ల కోసం వాడుకోవద్దు, ఎన్నికల స్టంట్గా మారుతోంది అన్నవాళ్ళు దేశద్రోహులు అనేది వీళ్ళు వేస్తున్న ముద్ర. నేను ఆ టాపిక్ మాట్లాడింది మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. నేను చెప్పింది ఏంటంటే ఈయన డైరెక్ట్, ఈయన డైరెక్ట్ గా నిఘా వైఫల్యం సరిదిద్దండి కాదు, మోడీ అందులో ఉన్నాడు అన్నారు. మరి సీతారాం యేచూరి ఎందుకు అన్నారు? మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? వాళ్ళు కూడా ఇదే టైప్ కదా. అలాగే అనడం కరెక్ట్ కాదంట. నేను చెప్పేది ఏంటంటే మోడీ అందులో ఉన్నాడు అన్న మన దేశ ప్రధాని ఆయన ఈ రోజు. అరే ఎందుకు అనుకుంటున్నారు సార్? రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. గోత్రా ఇన్సిడెంట్ అనేది గోత్రా ఇన్సిడెంట్ ఏం జరిగింది ప్రధాని కాబట్టి దేశ భద్రత బాధ్యత వహించాలి కాబట్టి మీ వైఫల్యము మీ అసమర్థత అంటారు. అది రాజకీయాలు అందులో మీరు ఉన్నారంటే తప్పండి. అసమర్థత
దాంట్లో మోడీ ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదన్నాను. అది తేల్చండి మీరు. అంతగా ఆయన ప్రధానమంత్రిగా ఉండగా మోడీ ఆంధ్ర ఉన్నాడంటే మన విశ్వసనీయత కోల్పోతున్నాం కదా. మోడీ ఉన్నాడని మమతా బెనర్జీ దేవుడా ఒకటండి. ఇది భద్రత రెండు రోజులు తెలిసినప్పుడు, రెండు రోజుల ముందు తెలిసినప్పుడు కాంగ్రెస్ కూమింగ్ చేసి గాంధీని చంపిన వాళ్ళు పడతానన్న బీజేపీ మోడీ గారి దగ్గర, రఘురామ్ దగ్గర ఐఎస్ఐ స్టాంప్ ఏం లేదు. ఎవరు దేశభక్తులు ఎవరు కాదని వాళ్ళ గురించి మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటాను నేను. అది వీర జవాన్ మరణాన్ని ఎన్నికల కోణంలో చూడొచ్చండి. తప్పు కదా. అసలు అది కాదు, మార్కెటింగ్ సర్జికల్ సైకిల్ మార్కెటింగ్ చేసి ఎన్నికల కోణంలో చూసి మాట్లాడకూడదు. దేశ భద్రత దృష్ట్యా, దేశ సమైక్య దృష్ట్యా రఘురామ్ అండ్ ధర్మశ్రీ ఇప్పుడు ఎన్నికల కోణంలో చూడకూడదు, ఒప్పుకుందాం, రైట్, ఓకే. సర్జికల్ స్ట్రైక్ చేసింది ఆర్మీ పాకిస్తాన్ శిబిరాల మీద చేసింది, అది సీక్రెట్ ఆపరేషన్ కదా, సీక్రెట్ ఆపరేషన్ కదా. దాన్ని వీడియోలు తీసి వాళ్ళకి అనుకూలమైన ఛానల్లో పదే 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 ఉత్తరప్రదేశ్ ఎన్నికల పదే 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 చూపించి ఎందుకు చేస్తున్నారండి? అది ఎన్నికల కోణం కాదా? అది కనిపించింది. అంటే వాళ్ళు చేస్తేనేమో దేశభక్తి, వీళ్ళు ప్రశ్నిస్తేనేమో ఎన్నికల కోణం అవుతుందా? మీరు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించకూడదా? సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానిలో ఒక రకంగా విజయం సాధించాం. అది మనం అందరం కూడా అదే ఏదో కేంద్ర ప్రభుత్వం అన్ని పక్షాలు సమర్థించాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్ కోసం వాడుకుంటున్నారు. తప్పు కదా. మనం ఎట్టి పరిస్థితులు ఒకరి దాడుల్ని ఎటాక్ చేయవలసిన అవసరం అది ఇమీడియట్ గా చెయ్యండి అని మనం ప్రోత్సహించాలి. కానీ ఎన్నికల స్టంట్ అనకూడదు. మీరు అన్నది కరెక్టే. ఈ విషయంలో మోడీ గారిని ఏం అనకూడదు, దీన్ని ఎన్నికల కోణంలో చూడకూడదు అనేది మీ పార్టీ స్టాండ్. మీ స్టాండ్ ప్రకారం అన్ని పార్టీలు ఉండాలనుకోవడదు. మీరు అంటున్నారు కదా మోదీ హస్తం ఉందని ఎవరు అనకూడదు, మోదీ ఫెయిల్యూర్ అయ్యారని ఎవరు అనకూడదు అని మీరు అంటున్నారు. అది మీ పార్టీ స్టాండ్. అది మీ పార్టీ స్టాండ్. అన్ని పార్టీలు చెప్పాలంటే ఎలా చెబుతాయి? కమ్యూనిస్టు ఒక స్టాండ్ ఉంటుంది, టీడీపీకి ఒక స్టాండ్ ఉంటుంది, కాంగ్రెస్ కు ఒక స్టాండ్ ఉంటుంది. ఎవరి స్టాండ్ లో వాళ్ళు మాట్లాడతారు తప్ప మీరేం మీరు అన్నారని వాళ్ళు అనాలని రూలే లేదు. మీరు అనకండి. బ్రదర్ ఒక మాట, మీరు మంచి ప్యానల్ కాబట్టి కొంచెం ఫ్రూట్ఫుల్ ఒక్క నిమిషం సార్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉండాలి. ఇప్పుడు నిజమైన దేశభక్తి ఏంటంటే కాశ్మీర్ ప్రజల యొక్క కాశ్మీర్ యువకుల్ని టెర్రరిస్టులు ఉచ్చుల్లో పడకుండా వారి విశ్వాసాన్ని పొందే రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి. అక్కడుండే కాశ్మీర్ ప్రజల్ని, కాశ్మీర్ యువకుల్ని టెర్రరైజ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఉచ్చుల్లో పడేటట్టు చేస్తే అది దేశభక్త దేశద్రోహమా? ఒకటి. రెండు, అది ఒక సెన్సిటివ్ ప్రాంతం, బార్డర్. బార్డర్లో ఉన్నప్పుడు, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మనకి అనేక ఫ్రూట్స్ వస్తాయి. అక్కడ రాజకీయాలు చూడకూడదు. కాశ్మీర్లో అక్కడ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామంటే అక్కడ రద్దు చేసి పారేసి అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ లేకుండా చేయటం ఇది దేశభక్త దేశానికి తూట్లు పడవటం. ఎవరు దీనికి బాధ్యులు? ఆడ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అబ్రప్ట్గా రద్దు చేశాడు పారేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టడం, అక్కడ ఉండే ప్రజాస్వామ్యక వాదులు కూడా ఫ్యాక్స్ మిషన్ పనిచేయలేదని
అందువలన ప్రజాస్వామికవాదుల్ని ఈ దేశం వైపు మలచటమా, వాళ్ళను కూడా ఈరోజు వేదనకు గురి చేయటమా, ఆ యువకుల పైన ఈరోజు అట్రాక్ట్ చేయలేకపోవటం అనేది, అక్కడుండే కాశ్మీర్ ప్రజలకి మనం ఆత్మవిశ్వాసం కల్పించలేకపోవటం అనేది అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా? రైట్. ఇంత పెద్ద సంఘటన, అరుదైన సంఘటన, ఇంతమంది ప్రాణాలు పోవటం అనేది, దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న మోడీ కాక ఇంకెవరిది? రైట్. రవి గారు, మోడీని అనకూడదు అని మా ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారిని వ్యక్తిగతంగా నేను బొలిశెట్టి గారిని వ్యక్తిగతంగా అన్నాం, కానీ వారు పార్టీలు ఎందుకు మోడీ గారితో మెతక వైఖరి అవలంబిస్తున్నారు? కలిసే ఉన్నాడు కదా కాశ్మీరీ దాడికే కట్టుబడి ఉన్నా. మీరు ఈ పాజిపోయిన లడ్డు ఇవన్నీ చాలా మాట్లాడారు, కానీ మొదటి రెండు ఏళ్ళు అందరూ బానే ఉన్నారు, ఫస్ట్ టూ ఇయర్స్ అందరు బానే ఉన్నారు సార్. ఎవరు ఎవరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు టర్న్ తీసుకున్నారు. రవి గారు, రవి గారు, ఇక్కడ లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే, ఒక్క నిమిషం సార్, రెక్కలు విరిస్తే ఎవరి ఎవరి అవకాశం వచ్చినప్పుడు దయచేసి ధర్మశ్రీ గారు, మీరు కూడా ఎవరి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీ సంఖ్యలు దూరుతున్నారు, కానీ ఇప్పుడు అది కాదు విషయం, అది కాదు ఈ దాడికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎన్నికల కోణంలో చూడకూడదండి బాబు. అదే అదే చూడకూడదు, అది మీ స్టాండ్ అండి, నేను అదే అంటున్నా, చూడకూడదు అనేది మీ పార్టీ స్టాండు, వ్యక్తిగతంగా మీ అభిప్రాయం, వాళ్ళు అలాగే చూస్తారనేది వాళ్ళ అభిప్రాయం, అందుకని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుదాం ఇక్కడ. ఫైనల్గా రవి గారు, ఇక్కడ ఒక చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది, తరుణ్ గొగోయ్ అసాం మాజీ సీఎం, ఆయన ఒక సీరియస్ అలిగేషన్ చేశాడు, గత ఎన్డీఏ ప్రభుత్వం అద్వానీ హోంమంత్రిగా ఉన్నప్పుడు రహస్య హత్యలకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు మా రాష్ట్రంలో, ముఖాలకు ముసుగులు ధరించిన కొంతమంది. హలో ఆయన ఏంటో చూడండి. అసోం విమోచన ఐక్య వేదిక తీవ్రవాద ఉల్ఫా తీవ్రవాదులను ఊచకోత కోశారు, అప్పట్లో కేపీఎస్ గిల్ని గవర్నర్గా పంపిద్దాం అనుకున్నారు, నేను అడ్డుకున్నాను, కానీ అయినా సరే ఆ ఊచకోతతో కోసి పడేశారు చాలా మందినని తరుణ్ గొగోయ్ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. మరి అప్పుడు ఆరోపించలేదు కదా, ఇప్పుడు ఆరోపించడం తప్పని అంటామా, అనగలమా? అప్పుడు అంటగాగా ఇప్పుడు అనకూడదు అని అంటారా? అంటే నేను ఇందా చెప్పే కదా, స్ట్రాంగ్ స్టేట్ అనే ఒక ఫిలాసఫీ. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కూడా ఇదే, కాశ్మీర్ లో అయినా, పంజాబ్ లో అయినా, అస్సాం లో అయినా, వాళ్ళందరినీ అణిచివేయడం ఒకటే పరిష్కారం అని అనుకోవడం వల్ల వచ్చిన సమస్య. అది పంజాబ్ లో కొంతవరకు అదుపులోకి వచ్చింది, కానీ అక్కడ ఒక మతమే కాబట్టి. అదే మీకు అస్సాం లో కానీ కాశ్మీర్ లో కానీ రాలేదు. కాబట్టి తరుణ్ గొగోయ్ ఆరోపణను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద తప్పకుండా నిజానిజాలు బయటకు వచ్చేటట్టుగా చేయాలి. కేవలం రాజకీయంగా ఖండించేసి ఊరుకోవటం కాదు. అలాగే ఈయన కూడా ఇంతకాలం ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడన్న ప్రశ్నకు ఆయన కూడా జవాబు చెప్పాలి. కాశ్మీర్ మన అదుపులోకి రాకుండా మనము అయ్యో అక్కడ జరిగే ఘటనలు అదుపు చేయటం కుదిరే పని కాదు. మోడీ ప్రభుత్వం ముందు దాని మీద దృష్టి పెట్టాలి. అదే ఎత్తుగడ అన్ని చోట్ల కూడా ఈ హై హ్యాండెడ్గా సైనిక పరిష్కారాలు చూపిస్తామన్నది ఎన్నికల పరిష్కారాలే కానీ అవి సైనిక పరిష్కారాలు సమస్యలకు లేవు ఏది ప్రపంచంలో ఎక్కడైనా కానీ. కాబట్టి నిజంగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. పైగా అద్వానీ గారు, అద్వానీ ఏమో ఇప్పుడున్న మోడీ ఎస్టాబ్లిష్మెంట్లో భాగం కాదు, అది బీజేపీ యొక్క బేసిక్ ఫిలాసఫీ. బొచ్చాయి పాటి ఖండన కూడా వచ్చేస్తూ ఉంటుంది వెంకటకృష్ణ గారు, వచ్చేసింది ఆల్రెడీ, కానీ ఆ ధోరణి అయితే బీజేపీలో ఉంది. మేము చాలా బలప్రయోగం చేస్తామన్నది, మీరున్నప్పుడే పార్లమెంట్ మీద దాడి, మీరున్నప్పుడే ఉరి, మీరున్నప్పుడే కాదు, మీరున్నప్పుడే ఖండనలు వస్తూ ఉంటాయని మీరు అన్నారు. ఇంకా చాలా ఘటనలు ఎందుకు జరుగుతాయన్నది కాదు క్రోనలాజికల్ గా మనలాంటి వాళ్ళం అధ్యయనం చేయాల్సిన అవసరం. రవి గారు, ఖండనలు వస్తూ ఉంటాయని మీరు అన్నారు, ఆల్రెడీ వచ్చేసింది, సేమ్ మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది. గొగోయ్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది, ఆయన నిజాయితీ పరుడైతే హత్యలపై అప్పుడే ఎందుకు దర్యాప్తు జరిపించలేదని
అసోం భాజపా విభాగం ప్రశ్నించింది. అదే అదే అంటే లేట్ గా ప్రశ్నిస్తే వాళ్ళు నిజాయితీ ఇదలేదన్నమాట. చూసి చూసి మనం అప్పుడు అతనికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, రెండు జాతీయ పార్టీలు ఆయన కూడా చంపేస్తారేమో, ప్రశ్నిస్తే ఆయన కూడా చంపేస్తారేమో. అలాంటి చెప్పొచ్చు. దేశభక్తి విషయంలో దేశ రక్షణ ప్రతి వాళ్ళని కూడా కోరుకుంటాము, కానీ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. ఇతరుల మీద నిందారోపణలు చేసే హక్కు అవకాశం లేవు. న్యాయస్థానాల్లో చాలా సార్లు వీగిపోతున్నాయి. రైట్ సార్, రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, భారత్ మాతకి జై అనే అనొచ్చు, భారతీయ జనతా పార్టీకి జై అనే అనాలనే లేదు. ఎవరికి బాధ్యత ఉందండి? రైట్ పక్షాలకన్నా. రవి గారు రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, ఎటువంటి సందేహం లేదు. రైట్, ధర్మశ్రీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రఘురామ్ గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మాజాద్రి గారు అండ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.